అందరికి నమస్కారం అండ్ వెల్కమ్ టు చల్లాస్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ రెస్టారెంట్స్లో ఎంతోమంది ఫ్రీక్వెంట్గా ఆర్డర్ చేసే నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్లో ఒకటి చికెన్ టిక్కా. ఆహా, ఎంత బాగుంటుందో. చేయడం చాలా తేలిక, కానీ కొంచెం ఓపిక అవసరం. ఈ రెసిపీ తయారు చేశాక మీ కష్టమంతా ఖచ్చితంగా మర్చిపోతారు, ఎందుకంటే ఈ వంటకం తిన్న మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అంతగా పొగడక తప్పదు. పదవిగులు మొదలెడదాం. ముందుగా 1/4 కిలో బోన్లెస్ చికెన్ ఇలా చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 చెక్క నిమ్మరసం పిండి. ముక్కలకి ఈ మసాలాల్ని బాగా పట్టించి కనీసం 2 గంటల పాటు నాననివ్వండి. 2 గంటల సేపు నానుతున్న ఈ చికెన్ మిశ్రమానికి 2 టీ స్పూన్స్ హంకర్డ్ వేసి బాగా కలపండి. ఇప్పుడు వెడల్పు కడాయి తీసుకుని 3 టీ స్పూన్స్ నూనె వేడి చేయండి. నూనె వేడయ్యాక మంటని సిమ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసిన చికెన్ని కడాయిలో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే చికెన్లో నుంచి నీళ్లు బాగా ఊరుతుంది. మరో 5 నిమిషాల తర్వాత చూస్తే నీరు బాగా ఇంకిపోతుంది. ఈ టైంలో చికెన్ పీసెస్ ని తిప్పుకుంటూ ఫ్రై చేయండి. మరో 10 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ పీసెస్ బాగా ఫ్రై అయ్యాయి, అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ తో. ఇప్పుడు ఇలాంటి 4 బ్యాంబూ స్క్వేర్స్ ని గంటసేపు నీళ్లలో నానబెట్టుకున్నవి తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర మెటల్ స్క్వేర్స్ ఉంటే అవైనా హ్యాపీగా వాడుకోవచ్చు. ఇప్పుడు 1 మీడియం సైజ్ క్యాప్సికమ్, 1 మీడియం సైజ్ ఆనియన్ ని ఇలా పెటల్స్ గా కట్ చేసుకుని తీసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్సికమ్ ఆనియన్ పెటల్స్ ఫ్రైడ్ చికెన్ పీసెస్ ని స్క్వేర్స్ కి ఇలా గుచ్చండి. ఇలా మిగిలిన 3 స్క్వేర్స్ ని సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఇలాంటి పాపడ్ జాలీని ఒక బర్నర్ మీద పెట్టుకుని మనం ముందుగా సిద్ధం చేసుకున్న 4 బ్యాంబూ స్క్వేర్స్ ని ఈ జాలి మీద పెట్టి లో ఫ్లేమ్ లో ఆయిల్ అప్లై చేసుకుంటూ అన్ని వైపులా తిప్పుకుంటూ 5 నిమిషాల పాటు కాల్చుకోండి. బొగ్గుల పొయ్యి మీద అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్. ఇవి కాలుతున్న సమయంలో మంచి స్మోకీ ఫ్లేవర్తో మీ ఇల్లంతా ఘుమాయించిపోతుంది. ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు ఉన్న 4 పుల్లల్లో 1 పుల్ల 2గా విరిగిపోయింది, దాన్ని నేను కవర్ చేశాను. అది ఏదో వీడియోని జాగ్రత్తగా చూసి నాకు కామెంట్ చేయండి. అంతే, ఎంతో రుచిగా ఉండే చికెన్ టిక్కా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకో. ఈ రెసిపీ తయారు చేయడానికి నాకు సుమారుగా 30 నిమిషాల సమయం పట్టింది, మరియు ఇద్దరికి ఈజీగా సరిపోతుంది. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చల్లాస్ వ్లాగ్స్. గంట మర్చిపోవద్దు బిగులు. మరొక వీడియోతో మీ ముందుంటాం. బై బాయ్.